ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక విశ్వసనీయతతో పనిచేయాలి. ఈరోజు రైతాంగం ఉన్నారు, నేను చూశాను ఎక్కడికి వచ్చినప్పుడు. చాలామంది రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. గిట్టుబాటు కానప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి? కౌలు రైతులు కౌలు చేయడం మానేస్తున్నారు. కౌలు చేస్తే మొత్తం నష్టం వస్తూ ఉంది, నష్టం వచ్చిన తర్వాత ఏమీ లేదు అమ్మడానికి కూడా. మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి, ఈ అప్పులు వాళ్ళ ప్రజలు తట్టుకోలేక నిలిపేశారు. కౌలు నిలిపేశారు, రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు లేరు. అదే మరి క్రాప్ హాలిడేకి పోయే పరిస్థితి వస్తున్నారు. ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రాష్ట్రం మొత్తం ధాన్యం కొనుగోళ్లు చేసిన ధాన్యానికి ఇంకా డబ్బులు ఇవ్వాల. డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా ఖరీఫ్ వేస్తారండి పంట? పెట్టుబడులు ఎవరిస్తారు వాళ్ళకు? అంటే వాళ్ళ ధాన్యానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. నిన్నే కేంద్రం మళ్ళా ఒక హెచ్చరిక చేశారు, మేము కరోనాకు భీమి ఇచ్చాం, మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మేము డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చాం కాబట్టి మీరు చేయలేదు, కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు ఆపేస్తామని వాళ్ళు హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. అంటే మీ చేతగానితనం, మీ స్వార్థం ఏ విధంగా ముందుకు పోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ఈ విధంగా ఉంటే, ఇంత భయంకరంగా ఉంటే సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం ఇంటింటికి తిరగాలని, ఎమ్మెల్యేస్ని తిరగాలని, అంటే బురదలో ఉండే బురదలో చిక్కకపోయిన గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో మాత్రం శ్రద్ధ లేదు, ఓట్ల పైన మాత్రం ఎక్కడ లేని శ్రద్ధ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ నాన్న చనిపోతే మూడేళ్ళు లేకపోతే 4-5 సంవత్సరాలు. ఆ రోజు మీరు చూస్తే ఓదార్పు యాత్ర చేశాడు 4-5 సంవత్సరాలు. ఆ రోజు ఓట్ల కోసరం ఓదార్పు యాత్ర, అదే మాదిరిగా ఓట్ల కోసరం పాదయాత్ర. ఆ రోజు మాత్రం నేను అన్నీ చేస్తాను అని హామీలు ఇవ్వడం, ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి దౌర్జన్యాలు చేయడం కోసరం గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు బాధితుల్ని గాల్లో బురదలోకి వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. చాలా దుర్మార్గం ఇది, దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది బాధ్యత రాహిత్యం తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి ఒక ప్రజలంటే లేకుంటే సమాజం అంటే లెక్కలేని మనుషులంటే చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం వస్తుంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు వీళ్ళు చెప్పాల్సిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే శ్రీలంక, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు కూడా, శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. ఇప్పుడు శ్రీలంక 2,16,00,000, వాళ్ళ అప్పు 2,20,000 కోట్లు, అంటే రఫ్గా 1,00,000. మన జనాభా 5 కోట్లు, మన అప్పు 8,58,50,000 కోట్లు, అంటే మన అప్పు ఒక మనిషి పైన 170,000. నలుగురుంటే 680,000. అంటే ఎవడు కట్టాలి ఈ డబ్బులు? రెండోది, ఇప్పటికి కూడా బాధుడే బాధుడు పెంచుతూనే ఉన్నాడు. ఇంకా ఈరోజు ఎప్పుడో కట్టవలసినటువంటి నీటి తీరువాకు పెనాల్టీలు వేసి వడ్డీ వేసి చక్రవడ్డీ వేసి వసూలు చేసే పరిస్థితికి వచ్చాడు. నాలా పెంచడం ఒకటి కాదు, పెంచింది ఏమీ లేదు. ఇంకా వృత్తి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేది దొరికితే అది పెంచుకుంటూనే పోతున్నాడు. ఇంకా ఇది చాలా దుర్మార్గం. రేపు రాబోయే రోజుల్లో మన వాళ్ళకి టాలరెన్స్ ఉండి ఇంతవరకు ఒప్పుకున్నారు, కానీ వేరే దిక్కల్లో అయితే ఇంత టాలరెన్స్ కూడా ఉండేది కాదు. ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. నిన్న నేను చూశాను అయోధ్య లంకలో, బెదిరించి వాలంటీర్స్ చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకు బెదిరిస్తారు? కడాను నేను అడుగుతున్నాను వెళ్ళి, అంటే బెదిరిస్తే, భయభ్రాంతులు చేస్తే, వాస్తవాలు కప్పిపుచ్చితే అవి బయట రావా? ఈరోజు కానీ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు కూడా బలైపోయింది. మీరందరూ ఉన్నారు వెస్ట్ గోదావరి జిల్లా,
ఎన్నిసార్లు నా రివ్యూకి వచ్చారు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు. నెలకొక్కసారి నేను పోలవరం విజిట్కి వచ్చేవాడిని, ఫిజికల్ విజిట్కి వచ్చేవాడిని. ప్రతి సోమవారం నేను పోలవరంగా డిక్లేర్ చేసి ఫోకస్ చేశా. కోర్టు కేసులన్నీ రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ ప్రాజెక్ట్ సైట్లో కానీ ఏవైతే కోర్టు కేసారో అన్యాయం జరిగిందని అవన్నీ కూడా పరిష్కారం చేశా, వెకేట్ చేయించా, అక్కడి నుంచి ప్రాజెక్టుని పరిగెత్తించాం. అదే మరిగా ప్రాజెక్ట్ పరిగెత్తించే సమయంలో ఆ ఏజెన్సీ కూడా సరిగ్గా చెప్పితే కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు ఇంకొక ఏజెన్సీని కూడా అన్ని విధాలు పెట్టి, అదే మరి డైరెక్ట్గా బావర్ లాంటి సంస్థ డయాఫామ్ వాళ్ళకి పెట్టి వాళ్ళు డైరెక్ట్ కూడా పే చేసి పనులన్నీ పూర్తి చేయించాం. అడానా ఏం జరిగింది ఈరోజు, ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 72% వర్క్ అయిన ప్రాజెక్ట్, డయాఫామ్ వాళ్ళు పూర్తయిన ప్రాజెక్ట్, అదే మరి స్లూయిస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ అంతా పూర్తయిన ప్రాజెక్ట్, కాఫర్ డ్యామ్ అప్పర్ డ్యామ్ అయింది, లోయర్ కొంత ఉంది, ఆ 2 నెలలు ఉంటే అది కూడా పూర్తి అయిపోవాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు, జూన్2020కి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ని ఇప్పుడు నక్కేట ముంచేశారు. 7 నెలలు ఏజెన్సీ లేదు, 7 నెలలు ఆఫీసర్స్ లేరు. ఆ రోజు చాలా స్పష్టంగా పీపీఏ చెప్పారు, మీటింగ్లో పెట్టి 2 సార్లు చెప్పారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పెట్టినట్టు ఏజెన్సీ పైన ఒక కాంక్రీట్ రీజన్స్ కూడా లేవు క్యాన్సిల్ చేయడానికి. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే 2 ఏజెన్సీలు వస్తే టెక్నికల్గా వాళ్ళు తప్పులు చేస్తే ఎవరిని అడగాలన్నా కూడా తెలియని పరిస్థితి, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, అకౌంటబిలిటీ ఉండదు, జవాబుదారితనం ఉండదు, చేయొద్దని చెప్పారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రాశాడు ఒక లెటర్, మీరు తొందరపడుతున్నారు, కనీసం హోల్డ్ ఆన్, డిఫర్ చేయండి, మనం మాట్లాడదాం, ఇది మా ఇంట్రెస్ట్ కాదు, ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్తో వెయిట్ చేస్తే మనం మాట్లాడి పరిష్కారం చేస్తామంటే పెడచెవిన పెట్టి ఆ రోజు ఈ ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని మార్చారు. కాంట్రాక్టర్ని మార్చి ఏం చేశారు ఈరోజు మీరు, చాలా స్పష్టంగా మీరు చూస్తే నేను అవన్నీ కూడా నెరేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాశాను. రాస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అయితే ఏం చెప్పారంటే, మీరు చూశారు విజన్ లేదు, స్ట్రాటజీ లేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, కాంట్రాక్టర్ దగ్గర పని చేయించలేదు, అసలు సమన్వయం లేదు, అందువల్ల ప్రాజెక్టు 2024 పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. ఈరోజు మళ్ళా ఏం చెప్పారు, కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ ఉంది, లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు పెడతామో ఆ బఫర్ జోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మనం వర్షాకాలంలో కూడా పనిచేయడానికి అది పెట్టాం. మీరేం చేశారు దాన్ని, నీళ్ళన్నీ గోదావరిలో వచ్చి ఆ నీళ్లు మళ్ళా రివర్స్లో వచ్చి లోయర్ అండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ మధ్యలో నీళ్లు చేరిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, ఆ నీళ్లు తోడాలంటే 5 నెలలు 6 నెలలు పడుతుంది, దానికి డబ్బులు కూడా అవుతుంది. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఈరోజు కాఫర్ డ్యామ్ ఇదయింది, డయాఫామ్ వల్ల ఏమైందో, ఎంత డ్యామేజ్ అయిందో నోబడీ నోస్. ఈ రెండు మళ్ళా బిగినింగ్ నుంచి చేయాలంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ పని అయిపోయింది. ఈరోజు మీరు చూస్తే బాధితులు, తుఫాన్ బాధితులు అందరినీ ఓకే, ఈరోజు మీరు చూస్తే ఆ తుఫాన్ మీరు బాధితులను చూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి 6.5 లక్షలు ఇస్తా అన్నాడు, అందరికి ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లు కట్టాడా, ఒక్కడికి 6.5 లక్షలు ఒకరికి ఇచ్చాడా, లేకపోతే ఈరోజు ఇంకొక పక్క చూస్తే మొత్తం నేను కట్టిన ఇండ్లు కూడా పూర్చేలా. ఈరోజు వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు ఆ ఇళ్ళు కట్టించుంటే మేము వెళ్ళిపోయేవాడు, మాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, ఈ ఇబ్బందులు రావడానికి ఈ ప్రభుత్వమే కారణం అని వాళ్ళు ఆపోయే పరిస్థితి వచ్చారంటే ఇది యథార్థ పరిస్థితి, చాలా దుర్మార్గం. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా.
ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం బలైపోయే పరిస్థితి వచ్చింది.